హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. నేను మీ సురేంద్ర. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో 17 మే 2019 నాటి మార్కెట్ అప్డేట్ న్యూస్ అనేది మనం తెలుసుకుంటున్నాము. సో ఈ వీడియో ఎంటర్టైన్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ప్రీవియస్ ట్రేడ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది ఏ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయి ఉన్నాయి, సో అదే అంతేకాకుండా స్టాక్స్ యొక్క టెక్నికల్స్, ఇవాళ ఫోకస్ చేయాల్సిన స్టాక్స్, అలాగే గ్రాఫ్స్ అన్నీ మనకి ఈ వీడియోలో మీకు లభిస్తాయి. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ మార్కెట్ అప్డేట్ అనేది ఏ విధంగా ఉంది, ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలి అనేదాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇండెక్స్ టెక్నికల్స్ మీద, అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే గ్లోబల్ మార్కెట్ న్యూస్, అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ టెక్నికల్స్, ఆప్షన్స్ ట్రేడింగ్, స్టాక్ ఆన్ ఫోకస్, అలాగే స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్ తెలుసుకుందాము. సో నిన్న చూసుకున్నట్లయితే గురువారం 16 మే 2019 నాటికి నిఫ్టీ చూసుకున్నట్లయితే 100 పాయింట్లు పెరిగి 11,257.10 దగ్గరికి చేరుకోవడం జరిగింది. అలాగే బీఎస్సీ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 278.6 పాయింట్లు పెరిగి 37,114.88 దగ్గరికి చేరుకోవడం అనేది జరిగింది. సో నిన్న ఈ రెండు బుల్లిష్ క్యాండిలే రిప్రజెంట్ చేయడం అనేది చేస్తుంది. సో నిన్న టెక్నికల్ ముందుకు చూసుకున్నట్లయితే నిఫ్టీ ఫార్మ్స్ ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది రిప్రజెంట్ చేసి చూస్తున్నాం ఇక్కడ. సో 100 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర చూసుకున్నట్లయితే నిఫ్టీ చూసుకున్నట్లయితే 11,250 దగ్గరికి సరిపడింది. ఇంకా నిఫ్టీ 50 మార్నింగ్ ట్రేడింగ్ ఓపెన్ చేసేసరికి ఇది యొక్క లో ట్రేడ్లో కొనసాగింది. 11,143 దగ్గర పాయింట్లు చేరుకొని ఇంటర్ మార్నింగ్ ట్రేడ్లో తర్వాత ఇది ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి దీని హై లెవెల్స్ చూసుకున్నట్లయితే 11,200 నుంచి లాస్ట్ క్లోజ్ అయ్యే సమయానికి 11,279 చేరుకోవడం అనేది జరిగింది. వాటి యొక్క సపోర్ట్ లెవెల్స్ నిన్న ఒక ఏకదాటిగా 122 పాయింట్లు అనేది పెరగడం అనేది జరిగింది. ఇండెక్స్ చూసుకున్నట్లయితే 11,250 పైగానే హోల్డ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది బౌన్స్ అయ్యి టువార్డ్స్ 11,333 నుంచి 11,420 చేరుకుంది. అలాగే డౌన్ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో 11,188 నుంచి 11,118కి ఇలా ఈ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీలో జరిగింది. ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే క్లోజ్ అయ్యే సమయానికి వాటి యొక్క లెవెల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ చూసుకున్నట్లయితే 11,257.1 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సపోర్ట్ లెవెల్స్ S1లో 11,173 నుంచి 11,089కి సపోర్ట్ లెవెల్స్ అనేది ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 11,311 నుంచి 11,365 దగ్గరికి సపోర్ట్ లెవెల్స్ యొక్క నిఫ్టీ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇది క్లోజ్ అయ్యే సమయానికి 28,855 నుంచి 28,604 నుంచి 28,353 దగ్గరికి సపోర్ట్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. వాటి యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 29,026 నుంచి 29,198కి సపోర్ట్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో నిన్న జరిగిన ట్రేడింగ్లో క్యాండిల్ స్టిక్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ట్రేడ్ అనేది చూడొచ్చు. సో ఇది యొక్క బుల్లిష్ క్యాండిల్ అనేది రిప్రజెంట్ చేసి 11,275 దగ్గర క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది నిఫ్టీ యొక్క క్యాండిల్ స్టిక్ గ్రాఫ్స్ 15 మినిట్స్ చార్ట్స్లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ యొక్క 15 మినిట్స్ చార్ట్స్ ఎన్ఎస్సీలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ట్రేడ్ అనేది సాగింది. 28,890 దగ్గరికి క్లోజ్ అనేది జరుగుతుంది. ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ని రిప్రజెంట్ చేయడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో వరల్డ్ వైడ్ గ్లోబల్ క్యూస్ యొక్క మార్కెట్ చూసుకున్నట్లయితే గురువారం నాటికి డౌ కంపెనీ 291 పాయింట్లు పెరిగింది. అలాగే నెస్టిక్ చూసుకున్నట్లయితే 116 పాయింట్లు పెరగడం అనేది చూస్తున్నాము. అలాగే ఎస్ఎన్పి చూసుకున్నట్లయితే 38 పాయింట్లు మెరుగుపడడం అనేది జరిగింది. యూరోపియన్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే అన్ని కంపెనీస్ FTSE 100, Euronext 100, CAC 40, డ్యాక్స్, స్విస్ మార్కెట్ ఇండెక్స్ ఇవన్నీ బుల్లిష్ క్యాండిల్ రిప్రజెంట్ చేసి లాభాలు పట్టుబట్టున్నాయి. ఇంకా ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వెళ్తే నిఫ్టీలో ఇది కాల్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే 11,500 నుంచి 11,800కి కాల్ ఆప్షన్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకా పుట్ ఆప్షన్స్లోకి వచ్చినట్లయితే 11,000 నుంచి 11,700 దగ్గరికి పుట్ ఆప్షన్స్ అనేది జరుగున్నాయి. ఇంకా రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 16 మే 2019 నాటి Q4 రిజల్ట్స్ అనేవి కొన్ని కంపెనీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క కంపెనీస్ చూసుకున్నట్లయితే బజాజ్ ఫినాన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్లూ డార్ట్, డీబీ కార్, ఇండాలోకో, జేకే టైర్స్, డూప్లికెంట్ ఫుడ్,
ఎల్టీ ఫుడ్ ఈ కంపెనీస్ అనేవి నిన్న Q4 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇవాళ చూసుకున్నట్లయితే May 17 2019 నాటి కొన్ని కంపెనీస్ Q4 రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వాటి కంపెనీస్ చూసుకున్నట్లయితే అరవింద్ బజాజ్ ఆటో, బజాజ్ హోల్డింగ్స్, బాలకృష్ణ ఇండస్, సిటీ యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, డాక్టర్స్ రెడ్డిస్ ల్యాబ్, ఇంజనీర్స్ ఇండియా, IOC, జూప్లికెంట్ లైఫ్, శోభ, UPL ఈ కంపెనీస్ అనేవి Q4 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఇవాళ. అలాగే బజాజ్ ఫైనాన్స్ యొక్క Q4 రిజల్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ కంపెనీ రిపోర్ట్ ప్రకారం 57% అనేది వాళ్ళ యొక్క Q4 నెట్ రిజల్ట్స్ అనేది పెరగడం అనేది చెప్పున్నారు. సో వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 11,76 కోట్ల దగ్గరకు ఉంది. ఇది లాస్ట్ ఇయర్ అనమాట, సారీ ఇది ప్రజెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇది 748 కోట్లకి చేరుకుంది. వాళ్ళ యొక్క ప్రొవిజన్స్లో లాస్ అనేది జరుగుంది ఈ ఇయర్. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 50% అనేది పెరగడం అనేది చూస్తున్నాము. వాటి యొక్క ఎన్పిఏ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది 0.63% వచ్చింది. ఇది గ్రాస్ ఎన్పిఏ చూసుకున్నట్లయితే 1.54%కి క్వార్టర్లీ ఆన్ Q-on-Q బేసిస్లో ఉందో అనేది చూస్తున్నాము. సో ఇది నెట్ లాస్ చూసుకున్నట్లయితే లాసెస్ ప్రొవిజన్స్లో చూసుకున్నట్లయితే ఇది 453 కోట్ల నుంచి 499 కోట్లకి రావడం అనేది జరిగింది. సో ఇది ప్రొవిజన్స్ కవరేజ్ రేషియో వచ్చి స్థిరంగా కొనసాగుతుంది 60% దగ్గర. ఇంకా అసెట్ అండర్ మేనేజ్మెంట్లో March 31 చూసుకున్నట్లయితే ఇది 41% చేరుకుని 1.16 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ బోర్డు అనేది వాళ్ళు డివిడెండ్ ఇవ్వడానికి ప్రకటించడం అనేది జరిగింది. ఒక ఈక్విటీ షేర్ మీద 6 రూపాయలు అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. 300% ఫేస్ వాల్యూ మీదకి 2 రూపాయలు అనేది ప్రకటించడం అనేది చేస్తున్నారు ఆ కంపెనీ. సో రాజ్ ఇండస్ట్రీస్ యొక్క నెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే 368.17 కోట్లుగా ఉంది March 2019 నాటికి. ఇది 34% పెరగడం అనేది మనం చూస్తున్నాము. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఇది 33.36 కోట్లుగా ఉంది March 2019 నాటికి. ఇది 24% అనేది పెరగడం మనం చూస్తున్నాము. సో ఈ ఇండస్ట్రీస్ ఈపీఎస్ చూసుకున్నట్లయితే ఇది 1.83కి చేరుకునింది March 2019 నాటికి. ఇది లాస్ట్ ఇయర్ ఇది 1.49గా ఉండింది. సో ఈ రాజ్ ఇండస్ట్రీస్ షేర్స్ క్లోజ్ అయ్యే సమయానికి జనవరి 25, 2019 121.30 దగ్గరగా ఉంది. సో ఇది గత 6 నెలలుగా చూసుకున్నట్లయితే 8.26% రిటర్న్స్ అనేది మనకి ఇస్తుంది. సో ఇది లాస్ట్ 12 నెలలుగా చూసుకున్నట్లయితే ఇది 26.29% అనేది రిటర్న్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా Q4 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ అనేది ఇది 251.8 కోట్లుగా ఉంది ఈ క్వార్టర్ రిజల్ట్స్. ఇది చూసుకున్నట్లయితే నెట్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇది 3,969 కోట్లుగా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఇది ఆ యొక్క కంపెనీ వచ్చి 57% అనేది పెరగడం అనేది జరుగుంది. ఇంకా వాటి యొక్క ఎన్పిఏ చూసుకున్నట్లయితే 5.66% అనేది డౌన్ అవునరు అనేది మనం చూస్తున్నాము. ఈ కంపెనీ ప్రొవిజన్స్ చూసుకున్నట్లయితే 1,897.4 కోట్లుగా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ ఇది 9,001 కోట్లుగా ఉంది డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు. సో న్యూస్ చూసుకుందాము. మిందా ఇండస్ట్రీస్ యొక్క Q4 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసి జరుగుంది. నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 45% అనేది పడిపోవడం అనేది మనం చూసి 73.5 కోట్లకు చేసుకుంది. రెవెన్యూ చూసుకున్నట్లయితే 8.4% అనేది పెరగడం అనేది జరిగి 1,486.5 కోట్లకి చేరుకుంది. ఇంకా JSW ఎనర్జీ Q4 రిజల్ట్స్ అనేది కూడా రిలీజ్ చేయడం అనేది చేస్తున్నారు. వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ 3.9 కోట్లుగా ఉంది. ఇంకా సిప్లా మెడ్కేర్ వాళ్ళ యొక్క వాళ్ళు USFDA నోడ్ అనేది అప్రూవల్ అనేది చెందడం అనేది జరిగింది. ఆ కంపెనీ అనేది ఒక డీల్ అనేది అప్రూవ్ అనేది చేసుకున్నారు. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఫైనల్ అప్రూవల్ అనేది ఆనంద్ దగ్గర నుంచి వాళ్ళు అప్రూవల్ అనేది చేయడం అనేది జరిగింది. గెయిల్ చూసుకున్నట్లయితే వాళ్ళు పాలిపోర్లిన్ కాంప్లెక్స్ అనేది మహారాష్ట్రలో స్థాపించడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానికి అయ్యే ఖర్చు చూసుకున్నట్లయితే అది హుసార్ డిస్టిక్లో రాయగఢ్లో ఉంది మహారాష్ట్రలో. ఆ ప్లేస్లో వీళ్ళు ఆ కాంప్లెక్స్ అనేది స్థాపిస్తున్నారు. దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే 8,800 కోట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా మణిపురం ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క షేర్స్ ఈక్విటీ షేర్స్ మణిపురం అసెట్ యొక్క ఫైనాన్స్ యొక్క ఈక్విటీ షేర్స్ని అక్వైర్ చేయాలని ఒక 34.21 కోట్లకి వాళ్ళ షేర్స్ని అక్వైర్ చేయాలని భావించడం అనేది చేస్తున్నారు. ఇక్కడ పిఎస్సిలో వన్ స్టాక్ అనేది బ్యాన్ చేయడం అనేది జరిగింది, అది జెట్ ఎయిర్వేస్. సో షార్ట్ టర్మ్ డెలివరీలో చూసుకున్నట్లయితే ఇవాళ సెక్టర్ ఫోకస్లో హిందూనివర్, ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా గ్లోబల్, బజాజ్ ఫైనాన్స్, ఉజ్జీవన్ ఈ కంపెనీస్ అనేవి సెక్టర్ ఫోకస్లో ఉన్నాయి. ఇలాగే ఇంట్రా ట్రేడింగ్ ఫోకస్లోకి వస్తే వచ్చిన స్టాక్స్ చూసుకున్నట్లయితే మనకి స్టాక్స్ అనేది ఇంట్రా ట్రేడింగ్ ఫోకస్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాల కొరకు మరిన్ని డీటెయిల్స్ మీరు పొందుతూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు కానీ ట్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుంది, దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే అలెస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. తద్వారా కలిగే ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాసెస్ కూడా మీకు ఉచితంగా లభిస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.